పురాణం మూడవ అధ్యాయమైన నదీ స్నాన మహత్యం గురించి మనము ఈరోజు తెలుసుకుందాము జనక మహారాజా కార్తీక మాసంలో చేసే స్నాన జప తపాదులు చాలా పుణ్యవ్రతాలు అటువంటి సర్వోత్తమ పుణ్యప్రదాలైన వ్రతం ఆచరించి స్త్రీ పురుషులు సార్లు కుక్కగా జన్మిస్తారు కార్తీక మాసం అంతా స్నానము వ్రతము దానము ఉపవాసము మొదలగు వాటిని చేసే శక్తి సామర్థ్యాలు చాలని వాళ్ళకు కార్తీక పౌర్ణమి నాడు అయినా వీటిని ఆచరించాలి ఆ విధంగా చెయ్యని వాళ్ళకు చెడు జన్మలు తప్పవు దీని ఉదాహరణగా ఒక చక్కటి కథ ఒకటి ఉంటుంది దాన్ని చెబుతాను శ్రద్ధగా విను అంటూ మొదలు పెడతారు ఆంధ్రప్రదేశ్లో సద్గుణవంతుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ బ్రాహ్మణుడు సకల ధర్మాలు తెలిసిన వాడై ఉండేట వలన జ్ఞానాన్ని ఆచరించడంలో తెచ్చుకుంటాడు సత్యవ్రతం ఇంద్రియ తో ఉండేవాడు ఆ పుణ్యాత్ముడు తీర్థయాత్రకు పోతూ గోదావరి తీరానికి చేరుకుంటాడు అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు మీద ముగ్గురు బ్రహ్మరాక్షసులు ఉంటుంటారు షూది మునలాంటి తల వెంట్రకలు పైకి లేచి పెద్ద తరుపుల్లా కనిపిస్తుంటారు వాళ్ళ శరీరము కారు మబ్బుల్లా కంటే నల్లగా నిగనిగలాడుతూ పర్వతాల కనిపిస్తూ ఉంటాయి వారి చేతుల్లో పొడవైన కత్తులు తలతలా మెరిసిపోతూ ఉంటాయి వారి దంతాలు కూరలు చాలా అసహ్యంగా కంటారు అంతేకాకుండా అక్కడ ఉండే ప్రాణభయ రక్షణార్థం సకల ప్రాణులు ఆ మర్రి చెట్టుకు చాలా దూరం నుంచి దాటి వెళ్ళిపోతూ ఉంటేవారు ఆ బ్రహ్మరాక్షసుల భయం వల్ల పశువులు కానీ మనుషులు కానీ జంతువులు కానీ పక్షులు కానీ ఆ ప్రాంతానికి వెళ్ళటం ఉండదు చుట్టూ భయంకరమైన వింత శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి తీర్థయాత్రకు ఆ దారిలో వెలుచుండే ఒక బ్రాహ్మణుడికి ఈ సంగతి తెలీదు అది కార్తీక మాసమై ఉండటం వల్ల పవిత్ర గోదావరి స్నానం చేయాలని నదీ తీరానికి చేరుకున్నాడు ఆ మర్రి చెట్టును ఆశ్రయించి ఉండే ఆ బ్రహ్మరాక్షసులు చూచి భయపడి వారి అరుపును విని శక్తి లేక చెవులు మూసుకుంటూ ఉంటాడు ఆ బ్రాహ్మణుడు శరీరమంతా బ్రాహ్మణుడికి చెమటలు పట్టాయి అతనికి నిలువెల్ల వణుకు పుట్టింది అప్పుడు సర్వజగదక్షకుడైన విష్ణు భగవాను మనసారా ప్రార్థిస్తూ రాక్షసుల బారి నుండి తప్పించుకొని మానవ ప్రయత్నంగా పరుగులు మొదలు పెడతాడు వారికి తగు ఆహారము చాలా కాలానికి లభించిందనే పేరాశతో ఆ బ్రహ్మరాక్షసులు ముగ్గురు తన వెంట ఆ బ్రాహ్మణుడు వెంట పడుతూ ఉంటారు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ పుణ్యాత్ముణ్ణి సమీపించి అమాంతం తినేయాలనే ఆశతోటి చేతులు చాచుతారు చేతులు చాచి ముట్టబోయేసరికి తేజంతో సకల ప్రాణులు పునీతం చేయగల అతని ముఖము చూచి ఆశ్చర్యపోయారు ఆ విధముగా ఏకాగ్రతతో చూడటం వల్ల వారి పాపాలు వారిని విడిచి పారిపోతూ ఉంటాయి పుణ్యాత్ముని ధర్మ పుణ్యాత్మునికి దర్శన భాగ్యం కలుగుట వల్ల పూర్వజన్ముల స్మృతులు గుర్తుకు వస్తాయి దానితో ఆ ముగ్గురు బ్రాహ్మణునికి భక్తి శ్రద్ధలతో నమస్కరించి ఓ మహాత్మా నీ యొక్క దివ్య దర్శన మహిమ వల్ల మీ దర్శన భాగ్యం వల్ల మాకు జ్ఞానోదయం అయ్యింది పుణ్యాత్ములు పరోపకారం కొరకే ఈ భూలోక సంచారం చేస్తూ ఉంటారు అని పొగిడారు ఆ సజ్జన బ్రాహ్మణుడు శ్రీమన్నారాయణుని దయకు మనసులో నమస్కరించాడు అతనిలో భీతి తొలగి నిశ్చింత ఏకాగ్రత కలిగాయి వారిని దయతో చూస్తూ మీకు తప్పుకు మేలు జరుగుతుందని ఆశీర్వదిస్తాడు తరువాత వారి కథ తెలుసుకోవాలని కుతూహలంతో కలగటం వలన నయనలారా మీరు ఎవరు మీకు ఇటువంటి జన్మలు ఎందుకు వచ్చాయి పూర్వజన్మలో మీరు ఎటువంటి పాపాలు చేశారు చేసిన పాపం వల్ల కొంత పాపం పోతుంది అని చెప్తాడు చెప్పడం వల్ల చేసిన పాపం చెప్పటం వల్ల కొంత పాపం పోతుంది అని చెప్తాడు శ్రీ మహావిష్ణువు మనలందరినీ రక్షిస్తాడు ధైర్యముగా మీ వృత్తాంతాలు నాకు చెప్పండి ఆలోచించకంటిని ఆ బ్రాహ్మణుడు ఆ బ్రహ్మ రాక్షసులతో పలుకుతాడు అప్పుడు ఆ రాక్షసులు వరుసగా తమ వృత్తాంతాన్ని చెప్పటం మొదలు పెడతారు మొదట బ్రహ్మరాక్షసుని కథ ఓ మహాత్మా నేను ద్రావిడ దేశంలో ఉన్న సుందరమణి గ్రామంలో బ్రాహ్మణ వంశానికి చెందినవాడిని నేను గ్రామాధికారిగా చేసేవాడును అధికార గర్వంతో గానకుండా దుష్టరుడైన కుటుంబ పోషణయందు ఆసక్తి హద్దులు మీరటం వలన బ్రాహ్మణ డబ్బును దొంగిలించాను అంతేకాక బంధువులను అందరినీ ఆలక్ష్యం చేశాను అమావాస్యుడైన పట్టెడు అన్నములు పెట్టుట ఎరగను ఎవరికి అయినా నేను పట్టెడు అన్నము కూడా పెట్టను అందరినీ బాధించేవాడిని శాశ్వత సత్యాన్ని గుర్తించలేకపోయాను ఆ జన్మలు చేసిన పాపాల వలన నరకాలు కొంతకాలం నరకంలో కొంతకాలం అనుభవించిన పిదప అనేక నీచ జన్మలెత్తి పడరాని పాటలు పడుతూ చివరికి బ్రహ్మరాక్షస జన్మనెత్తాను ఈ పాపం పోయే మార్గము చెప్పి నన్ను రక్షించమని వేడుకుంటానని మొదట బ్రాహ్మణ రాక్షసుడు తన కథను వివరించాడు రెండవ బ్రహ్మ రాక్షసుడు కథ ఇప్పుడు చెప్తాను బ్రహ్మణోత్తమ నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను ద్వేషించాను మాతృదేవోభవ పితృదేవోభవ అనే వాక్యాలను నిర్లక్ష్యం చేశాను భార్య మాటల్ని వినిపించను ఆమె తొడితే లోకం అనుకోని అన్ని విధాల ఆమెను ఆనందింపచేస్తూ కన్న తల్లిదండ్రులను పాలన చూడలేదు నేను నా భార్య భోజనం చేస్తూ నా తల్లిదండ్రులకు చలిది అన్నం పెట్టెంచాను బంధుమిత్రులు ఎన్నడూ ఆదరించలేదు నేను చేసిన ఘోర పాపాల వలన రాక్షస జన్మ ప్రాప్తించింది నన్ను జన్మ నుండి రక్షించమని భక్తిపూర్వకంగా వేడుకుంటాను అని రెండవ బ్రాహ్మ రాక్షసుడు తన వృత్తాంతాన్ని చెబుతాడు ఇక మూడవ రాక్షసుడు తన వివరాలను మొదలుపెట్టాడు మూడవ రాక్షసుడు ఈ విధంగా చెబుతాడు విప్రోత్తమ నేను ఆంధ్రప్రదేశ్లో ఒక విష్ణు ఆలయంలో పూజారిగా ఉండేవాడిని పూజారి ఉండవలసిన సద్గుణాలు ఒక్కటి నాకు ఉండవు నేను ఉండేది పవిత్ర స్థలమైనప్పటికీ నాలో అంతా అపవిత్రమై వ్యాపించి ఉంది అందరి వలన వచ్చే పుణ్యాన్ని చేసుకుంటూ ఉంటే నేను మాత్రము పాపాలు చేస్తూ ఉంటాను నాలో దైవభక్తి కానీ ఏదీ ఉండదు అని చెప్తాడు ఆత్మస్థుతి పరానందం వంటివి చెడు కార్యాలు వేసదీయలేదు కుల స్త్రీలను ఇతరుల సొమ్మును దొంగిలించేవాడిని స్వామివారి నగలు భక్తులకు దీపారాధనకి పంపిన తైలాలను మొదలు అన్నీ వేరేవారికి అమ్మేవాడిని స్వామికి చేయవలసిన నిత్య పూజలు మాని అన్నీ చేసేవాడిని ఇలాంటి పూజలు కూడా చేసేవాడిని కాను నేను శరీర సౌందర్యం ఆశాత్వము బ్రహ్మ పదార్థం ఒకటే శాశ్వతమని గుర్తించలేకపోయాను సంపదను అంత వేషలకు నాలో ఓపిక లేదు వేషలకి విచ్చేవాడిని ధన మూడగానే బయటకు నట్టి వేశారు చివరికి దిక్కులేని మరణం పొంది నరకంలో నానా బాధలకు గురయ్యాను పిదప ఆ నీచ జన్మలెత్తి చివరికి ఈ జన్మను పొందాను మీ దర్శన భాగ్యం వలన నాకు జ్ఞానోదమయ్య జ్ఞానోదమయ్యింది నేను ఇంతవరకు చేసిన పాపాల పశ్చాత్తాప పడుతున్నాను కొంత పాపం పోతుందని పెద్దలు అంటారు నన్ను మీరు నయం చేయగలరని పూర్తి నమ్మకం కలిగింది నన్ను కాపాడే బాధ్యత మీ మీద ఉంచుతున్నాను దయతో నన్ను రక్షించండి అని మూడవ బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతాన్ని చెప్పి వేడుకుంటాడు ముగ్గురు వృత్తాంతాలను విన్న బ్రహ్మరా విన్న బ్రాహ్మణుడు ఎంత జాలి పడ్డాడు వారిని బాగు చేయడానికి తన దర్శముగా తన ధర్మముగా తలించి వారితో మీరు చేసిన అన్ని పాపాలను అనటంలో తప్పు లేదు అందుచేత చాలా బాధలు పడ్డారు ఇప్పటికైనా నిజాన్ని గుర్తించి పశ్చాత్తాప పడుతున్నందుకు నేను ఎంతో ఆనందిస్తున్నాను ఇక మీకు ఈ ఏ భయము లేదు మీకు ఈ చెడు జన్మల నుండి విముక్తి కలిగిస్తాను అని ఆదిశేషుడు మనకు తోడు నీడుగా ఉంటాడు అని చెప్పవాడు అని చెప్పి వాళ్ళకు తీసుకొని కావేరీ నది తీరానికి చేరుకున్నాడు అది కార్తీక మాసము కావడం వలన ఉపవాసం చేసి నదిలో స్నాన జపాలు గావించి వ్రతం పూర్తి చేసి ఆ వ్రతం యొక్క ఫలితము ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులకు ధారపోశారు ఈ వ్రత ఫలము వలన బ్రహ్మరాక్షసులు విముక్తి పొందారు అందువలన కార్తీక మాసంలో స్నానం చేసి వ్రతాలను ఆచరించిన వారికి సకల పాపాలు తొలగిపోయి పదివేల వజ పదివేల జపాలు చేసిన పుణ్యఫలం కలుగుతుంది ఈ ప్రయత్నమును చేయటానికి నిర్లక్ష్యం చూపిన వారికి అనేక నీచ జన్మలు గురయ్యి చివరికి నీచానీచంగా జన్మనెత్తుతారు రాక్షసులు అవుతారు శ్రీ పురుష తేడా లేకుండా అందరూ కార్తీక మాసంలో కావేరి కృష్ణ గోదావరి మొదలైన పుణ్య నదులలో స్నానం చేసి నక్తం మొదలు వ్రతాలు చేయాలి మూడవ అధ్యాయమైన నదీ స్నాన మార్చం గురించి తెలుసుకున్నారు కదా ఇంకా సెలవు